ఇయాలన్న ఓ 10 లక్షలు ఇస్తేనే ఇంటి మీద జెండా కట్టుకోవాలి ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలంటే రెండు సార్లు నిన్ను ముఖ్యమంత్రి సభ సభ్యుని చేసినాం ఈ పక్కనే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఇచ్చినాం నీకు టీవీ ఇచ్చినాం నీకు పేపర్ ఇచ్చినాం ఇల్లు మేము చేసినందుకు నీ చర్మం ఒలిచి చెప్పులు గుట్టించి మా దళితుల కాళ్ళు తొడిగి కాళ్ళు గడిగి నెత్తి మీద తలుకున్నా నువ్వు ఇచ్చే బోడి లక్షలకే ఇంటి మీద మా ఇమాందారిని నీకు తనఖా పెట్టమని జెండా కట్టమని అడిగితే నిన్ను రెండు సార్లు ముఖ్యమంత్రి నీ పిల్లలు మంత్రులను వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయల ఆస్తులు టీవీలు పేపర్లు ఇచ్చినాం కదా నీ ఇంటిని పాది నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి మా దళిత బిడ్డలకు తొడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా తక్కువనే అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవడన్నా లబ్ధిదారుల దగ్గరకు వచ్చి కేసీఆర్ ఫోటో పెట్టమనో లేకపోతే ఇంటి మీద జెండా కట్టమని అడిగితే మా సోదరులకు దళిత సోదరులకు చెప్తున్న లాగులలో తొండలిచి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని ఒకవేళ మీకేమన్నా ఆలోచన ఇంక ముందు ఉంటే మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా ఎవడొస్తాడో చూస్తా వస్తుంటే ఆడవాడు ఈడవాడు మోపాయిండు ఫ్లెక్సీలు కట్టిరు మేము అది చేసినాం ఇది చేసినామని బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల వాడతాం ఆయన దృష్టిలో వాడతామని ఉంటే పడతారు తొక్కుతో పాతాలానికి పోతారు అనుకుంటారో నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా అదేవిధంగా మొన్న ఎవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని వస్తా వస్తా అని చెప్తున్నా కొడతల్లారా సిద్ధంగా ఉండండి మొత్తం అంతా అండి రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి ఇతర దేశాలలో ఉన్న మీ సుట్టాలను కూడా పిలిపించుకో కేసీఆర్ నీ కులపల్లను నీ సొంత పల్లెను నీ పార్టీలను నీ కుటుంబాన్ని ఎవరో అని పిలుచుకుంటావు రా బిడ్డ వచ్చే నెల వస్తా గజ్వల్ మీద నీ గడ్డ మీద గజ్వల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఉసి ఏదో కలబడతాయని వాటి చదువు నాకు తెలుసు మాటలు నేర్చిన కుక్కను అంటే ఉసుకో అంటే డిస్కో అన్నదంట నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటివో నాకు తెలియదా దాని సంగతి ఏందో నాకు తెలియదా వాటి అన్ని సంగతులు నాకు తెలుసు నువ్వు అనుకుంటున్నావు గజ్వేల్కి ఎట్లొస్తాడో అని మా దామోదర రాజనరసి మనకు బాధ్యత పెట్టినా ఇవాళనో రేపు తారీఖు చెప్తాడు మా దామన్న మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని మా మహేష్ని తీసుకొని వస్తా ఎవడొస్తాడో రాండి అడ్డం వచ్చినని తొక్కుకుంటా పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా బిడ్డ మీరు అనుకుంటారేమో అడ్డం ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడనే నా కొడకల్లారా రాండి మీరు అనుకుంటున్నేమో లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకూరుకున్నా ఈ నుంచి నా తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది ఫామ్ హౌస్లో ఎవడని ఉంటే రికార్డ్ చేపించుకోలేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో నీకు రాత్రికి రాత్రికి ఇక ఆయన ఎత్తిపోతలు పథకం తెస్తానడు మన ఎప్పుడూ అడుగుతుంటే ఎవరో చెప్తుండ్రీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంతా ఎత్తిపోతలు పథకం తెస్తానడుగా సార్ ఏమైందని పక్కలున్న ఆయన చెప్పాడు సార్ మావాడు అర్థం చేసుకుని తప్పు చేసిండు ఎత్తిపోసాడు అంటే ఇది సార్ అని రాత్రి మొగలు సార్ ఎత్తుతూనే ఉండు పోస్తూనే ఉండు సార్ ఫామ్ హౌస్లో మానేయడానికి అర్థమైతే లేదు అని ఇది కేసీఆర్ పరిపాలన కాబట్టి ఇవాళ మిత్రులారా ఇక్కడున్న పరిస్థితులు తెలంగాణ సమాజం ఏ త్యాగాల పునాదుల మీద ఏ 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నాడు సన్న బియ్యం ఇస్తున్నాం చాప పిల్లలు ఇస్తున్నాం గొర్రె పిల్లలు ఇస్తున్నాం బర్రెలు ఇస్తున్నాం దునపోతులు ఇస్తున్నామని నేను అడుగుతున్నా ఈ సన్నాసిని వీటి కోసం ఆ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నాయి సన్న బియ్యం కోసం చేప పిల్లల కోసం చచ్చిపోవాల్సిన అవసరం ఉందానే బుడ్డ మీదకి వెళ్ళి అంతా ఎవడైనా తెచ్చిచ్చిపోతాడు ఎవడైనా ముఖ్యమంత్రి ఉండని ఇయడా ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ మనోడు తింటున్న సన్న బియ్యం తినడానికి కాదు కేసీఆర్ మనోడు ఏ బడిలో చదువుతుండో ఆ కార్పొరేట్ బడిలో పేమ్ ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేసీఆర్ మనవడు చదివే బడిలో మా పేదల పిల్లలు మా దళితుల పిల్లలు మా గిరిజనుల పిల్లలు మా గొల్లోళ్ళు మా గౌండ్లోళ్ళు మా
ముదిరాజులో మున్నూర్ కాపులో మా పద్మశాలిలో మా ఒడ్డర్లు మా చాకలి మా మంగళంలో పిల్లలు చదువుకొని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయ్యి ఈ దేశాన్ని నడిపించడానికి రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి కేసీఆర్ మనవడి చదివే స్కూల్లో పేదల పిల్లలు చదవాలని అనుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాం. నీకు పంటి నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఒంటి నొప్పి వచ్చినా నువ్వు తుర్రోని ఊరికే యశోద హాస్పిటల్లో మా పేదోడు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకొని ఇట్లా చూపించుకుంటా పోతే యశోద అపోలో అలాంటి హాస్పిటళ్ళల్లో వాళ్ళని బాజాబ్తా రాజీవ్ గాంధీ బొమ్మ చూపిస్తే వాళ్ళకున్న అన్ని జబ్బులను నయం చేసి పంపించేటట్టు మేము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం. అప్పుడే మర్చిపోయినావా? ఏదైనా రోడ్డు మీద అనుకోకుండా ప్రమాదం జరిగి అక్కడ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఒక్కసారి రింగు కొడితే 108కి నిమిషాలలో వచ్చి ఎత్తుకొని వెళ్ళడానికి 108 అంబులెన్స్ను మేము తెచ్చినాం. ఇవాళ వాటి ఆనవాళ్ళు ఎక్కడ నన్ను ఉన్నాయా మీరు ఆలోచన చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 అంబులెన్సులు కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేద ప్రజల కోసం ఆత్మగౌరవంతో బ్రతకడం కోసం తీసుకొచ్చిన పథకాలు కేసీఆర్ గారు వాటిని తుదముట్టించిండు. ఎందుకంటే పేదోడు మళ్ళా దళితులు చెప్పులు కుట్టుకోవాలి, సాకలోళ్ళు బట్టలు ఉతుకోవాలి, మంగళోళ్ళు కటింగ్ చేసుకోవాలి, పీజీలు పిహెచ్డి చదివిన మా యాదవ సోదరులు గొర్రెలు కాసుకోవాలి, మా గౌడతోరులు చెట్లెక్కి ఈదులు తీసుకోవాలి, కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలని కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి. అందుకే సోదరులారా ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ చేతిలో దొంగ దొరికిండు, దొంగ దొరికినప్పుడు శిక్షిస్తారా? ఈ సభకి 4 కోట్ల ప్రజలకు అన్యాయం జరిగేటట్టు మీరే బాధ్యత తీసుకుంటారా నేను అడుగుతున్నా.